பார்க்கலாமா ஹியூமன் ரீப்ரொடக்ஷன் டாபிக் ஓகே மேம் சோ ஹியூமன் ரீப்ரொடக்ஷன் சோ ஹியூமன் ரீப்ரொடக்ஷன் லோ மேல் ரீப்ரொடக்டிவ் சிஸ்டம் செப்பரேட் ஃபீமேல் ரீப்ரொடக்டிவ் சிஸ்டம் செப்பரேட் మనం ఈ చాప్టర్ లో రెండు సెపరేట్ గా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సెపరేట్ గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సెపరేట్ గా మళ్ళీ ప్లస్ కాంట్రాసెప్షన్ గురించి వాటి గురించి నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్ లో చూస్తాం సో దీంట్లో ఎంటైర్ అనాటమీ ఫిజియాలజీ చూస్తాం సో వి హ్యూమన్స్ ఆర్ వివిపారస్ అండ్ యూనిసెక్షువల్ సో వివిపారస్ అంటే మనం పిల్లల్ని పెడతాం డైరెక్ట్ గా అందుకే వివిపారస్ అంటాం ఓవిపారస్ అంటే వయా ఎగ్ ద్వారా వచ్చేది సో ఈచ్ సెక్స్ హ్యాస్ ఎ పేర్ ఆఫ్ గోనాడ్స్ ఫీమేల్స్ లో అయితే ఓవరీస్ అంటాం ఆ గొనాడ్స్ ని సో మేల్స్ లో అయితే టెస్టిస్ అంటాం రెండు ఫీమేల్స్ లోను పేర్ గా ఉంటుంది మేల్స్ లోను పేర్ గానే ఉంటుంది దాని తర్వాత యాక్సెసరీ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకైతే వాళ్ళకి ఫీమేల్స్ కి అయితే యుట్రస్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ వెజైనా ఇలా ఉంటాయి అదే మేల్స్ కి అయితే వాస్ డిఫరెన్స్ ఎపిడిడిమస్ సో సెమైనల్ వెసికల్ దాని తర్వాత బల్బో యురెత్రల్ గ్లాండ్స్ ప్రోస్టేట్ గ్లాండ్ ఈ పెన్నెస్ ఇవన్నీ యాక్సెసరీ ఆర్గాన్స్ అన్నమాట మెయిన్ ఆర్గాన్స్ వచ్చి ఓవరీస్ టెస్టిస్ సో సెక్స్ ఆర్గాన్స్ మేల్ ఇన్ మేల్ ఇట్ వాజ్ ఎ పేర్డ్ టెస్టిస్ ఓవరీస్ కూడా పేర్డే ఇవి ఓవరీస్ అన్నమాట ఫీమేల్స్ లో అయితే వీటిల్లోనే గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి మేల్స్ లో అయితే స్పర్మ్స్ అంటాం ఫీమేల్స్ లో అయితే ఎగ్ అంటాం లేదా ఓవమ్ అంటాం సో మామూలుగా ప్యూబర్టీ ప్యూబర్టీ అంటే రీప్రొడక్టివ్ స్టేజ్ అటైన్ అయిన ఏజ్ ని ప్యూబర్టీ ఏజ్ అంటాం సో ప్యూబర్టీ ఏజ్ ఒక 12 to 15 years మధ్యలో ప్యూబర్టీ వస్తుంది ఓకే సో ఇక్కడ కొన్ని టర్మినాలజీ ఇచ్చారు ఆ టర్మినాలజీకి మీనింగ్ చూద్దాం గ్యామెటోజెనిసిస్ ఆ పేర్లోనే ఉంది ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవా మేల్ అండ్ ఫీమేల్స్ వీ కాల్ దిస్ టర్మ్ యాజ్ గ్యామెటోజెనిసిస్ నెక్స్ట్ ఇన్సెమినేషన్ ఇన్సెమినేషన్ అంటే స్పర్మ్స్ ని ఫీమేల్ జెనిటాలో ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఇన్సెమినేషన్ అంటాం దాని తర్వాత ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ఫర్టిలైజేషన్ అంటాం తర్వాత ఇంప్లాంటేషన్ సో జైగోట్ ఫామ్ అయింది ఆ జైగోట్ డెవలప్ అవ్వాలి కదా మనం వివిపారస్ అంటే మనం బేబీని గ్రో చేసి తర్వాత డెలివరీ చేస్తాం కాబట్టి ఇంప్లాంట్ అవ్వాలన్నమాట ఇంప్లాంట్ జైగోట్ ఇంప్లాంట్ అయిన తర్వాత ఆ జైగోట్ డివైడ్ అయితే దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు సిస్ట్ బ్లాస్టోసిస్ట్ అని ఎందుకు అంటారంటే దీంట్లో ఉండే సెల్స్ ఎలాగైనా మారిపోగలవు ప్లస్ వాటి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది అన్నమాట చుట్టూ సెల్స్ ఉంటాయి సెంటర్ లో మాత్రం ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఉంటుంది ఎక్కడైనా సరే ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఉంటే దాన్ని సిస్ట్ అంటారు సో కాబట్టి దీన్ని బ్లాస్టోసిస్ట్ అని పిలిచారు సో బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో ఇంప్లాంటేషన్ జరుగుద్ది యుట్రస్ లో తర్వాత జెస్టేషన్ సో ఎంటైర్ ఇంప్లాంటేషన్ దగ్గర నుంచి ఎంటైర్ ఈ టోటల్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ని జెస్టేషన్ పీరియడ్ అంటాం తర్వాత పార్చురీషన్ పార్చురీషన్ అన్నా లేబర్ అన్నా డెలివరీ అన్నా అన్ని ఒకటే సో ఇవి బేసిక్ టర్మినాలజీ సో దాని తర్వాత మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీకు ఇనిషియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫస్ట్ చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో ఇక్కడ నుంచి చూస్తే ఇదేమో రెక్టమ్ అండ్ యానస్ ఇదేమో డైజెస్టివ్ సిస్టమ్ ఎండింగ్ అన్నమాట దాని తర్వాత ఇదేమో యూరినరీ బ్లాడర్ మామూలుగా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని జెనిటో యూరినరీ సిస్టమ్ అని పిలుస్తారు ఎందుకంటే మేల్స్ కి స్పర్మ్స్ ఒకే ట్రాక్ నుంచి వస్తాయి యూరిన్ ఒకే ట్రాక్ నుంచి వస్తాయి సో ఇది యూరినరీ బ్లాడర్ అన్నమాట ఈ యూరినరీ బ్లాడర్ తర్వాత వచ్చేదాన్ని యురెత్ర అంటాం మామూలుగా ఫీమేల్స్ లో అయితే 1.5 inches ఉంటుంది యురెత్ర మేల్స్ లో అయితే 8.5 inches ఉంటుంది ఎందుకంటే ఈ యురెత్ర ఇక్కడ నుంచి ఈ పెన్నిస్ లోపల ఈ ఎడ్జ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అంత పొడుగు ఉంటుంది ఈ పెన్నిస్ లో 2 parts ఉంటాయి ఇది మేల్ ఎరెక్టైల్ ఆర్గాన్ అన్నమాట పెన్నిస్ లో రెండు పార్ట్స్ ఉంటాయి ఈ టిప్ ఆఫ్ ద పెన్నిస్ ని గ్లాన్స్ పెన్నిస్ అంటాం తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పెన్నిస్ ని షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ అంటారు సో ఈ టిప్ ఆఫ్ ద పెన్నిస్ మీద ఒక లేయర్ ఉంటుంది దాన్నే పర్పెక్యూ అంటారు అది పింక్ కలర్ లో ఉంటుంది తర్వాత ఈ యూరినరీ బ్లాడర్ కి ఇమీడియట్ గా కింద ఇక్కడ కనిపించే గ్లాండ్ పేరు ప్రోస్టేట్ గ్లాండ్ తర్వాత ఇది సెమినల్ వెసికల్ అన్నమాట ఇక్కడ కింద ఒక దగ్గర గ్లాండ్స్ ఉంటాయి దీని కింద ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కింద ఉండేదాన్ని బల్బో యురెత్రల్ గ్లాండ్స్ అంటారు సెమినల్ వెసికల్ ప్రోస్టేట్ గ్లాండ్ బల్బో యురెత్రల్ గ్లాండ్స్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్ గ్లాండ్స్ అన్నమాట ఇవే సీమెన్ ని తయారు చేస్తాయి మెయిన్ గా
సో ఇది వచ్చి ఇక్కడ ఈ తిరుగుతూ ఇలా కనిపించే ఈ ట్యూబే వాస్ డిఫరెన్స్. సో మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలో ఈ ట్యూబే కట్ చేస్తారు. సో ఇక్కడ కనిపించే దీన్ని ఎపిడిడిమస్ అంటారు. ఈ ఎపిడిడిమస్ లోనే స్పర్మ్స్ స్టోర్ అవుతాయి, స్పర్మ్స్ మెచ్యూర్ అవుతాయి, మెచ్యూర్ అయిన స్పర్మ్స్ కదలగలవు. సో తర్వాత ఇది వాస్ ఎఫరెన్షియా. వాస్ ఎఫరెన్షియా అంటే పైకి వెళ్తుంది, వాస్ డిఫరెన్షియా అంటే కిందకు వస్తుంది. సో ఇవి బేసిక్ పార్ట్స్ అన్నమాట. సో ఇవి అర్థమైందా? ఇది బేసిక్ అనాటమీ. సో ఇప్పుడు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది టాపిక్. సో మొత్తం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే పెల్విక్ రీజియన్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తాం, అబ్డోమెన్ లో ఉంటుంది. అలానే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే పెల్విక్ రీజియన్ లో ఉంటుంది. కానీ మేల్ కి ఫీమేల్ కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా పెల్విక్ రీజియన్ కి బయట ఉంటుంది. ఎందుకు అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మన కోర్ బాడీ టెంపరేచర్ కంటే కూడా 2 degrees తక్కువ ఉండాలి, 2 to 3 degrees తక్కువ ఉండాలన్నమాట. కానీ కాబట్టి టోటల్ ఎంటైర్ రీప్రొడక్టివ్ మెయిన్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని కూడా మనకి బాడీకి బయట ఉంటుంది. అదే ఫీమేల్స్ లో అలా కాదు, బాడీ లోపలే పెల్విక్ ఆర్గాన్స్ అన్ని బాడీ లోపలే ఉంటాయి. అదే మేజర్ మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ అన్నమాట. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ పేర్ ఆఫ్ టెస్టిస్ ఎప్పుడు కూడా మెయిన్ ఆర్గాన్ చెప్పాలన్నమాట. అదే ఫీమేల్స్ లో అయితే ఓవరీస్ అని చెప్తాం. తర్వాత టెస్టిస్ తర్వాత యాక్సెసరీ డక్ట్స్ ఉంటాయి, అంటే ఈ స్పర్మ్స్ ని మోసుకెళ్ళడానికి ట్యూబ్స్ అన్నమాట. ఆ ట్యూబ్స్ ఏంటంటే వాస్ ఎఫరెన్షియా, ఎపిడిడిమస్, వాస్ డిఫరెన్స్, ఇంకా యురెత్ర. సో ఇవన్నీ యాక్సెసరీ డక్ట్స్ అన్నమాట. యాక్సెసరీ గ్లాండ్స్ కి వస్తే నేను చెప్పిన 3 glands, సెమినల్ వెసికల్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బో యురెత్రల్ గ్లాండ్స్. దాని తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా. ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటే బాడీకి బయట కనిపించేవి ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటాం. మేల్స్ కి అయితే ఎక్స్టర్నల్ జెనిటాలియా వచ్చి పెనిస్ అన్నమాట. సో తర్వాత ఏ పేర్ ఆఫ్ టెస్టిస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఎ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ కాల్ స్క్రోటమ్. సో ఇది పేర్ ఆఫ్ టెస్టిస్. ఈ పేర్ ఆఫ్ టెస్టిస్ స్క్రోటమ్ లో ఉంటుంది అన్నమాట. సో స్క్రోటమ్ లోనే ఎందుకు పెట్టారంటే దానికి అర్థం అదే. సో కొన్నిసార్లు కొన్ని కేసెస్ లో ఏం జరుగుద్ది అంటే ఈ యూజువల్ గా బేబీ బయటకు వచ్చే లోపల మామూలుగా ఈ టెస్టిస్ అనేది బాడీ లోపలే ఉంటుంది, బేబీ కడుపులో ఉండేటప్పుడు. బేబీ బయటకు వచ్చే లోపలే బేబీ టెస్టిస్ వచ్చి పెల్విక్ క్యావిటీ నుంచి స్క్రోటమ్ లోపలికి వచ్చేయాలి. కొంతమంది బేబీస్ లో అది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయినప్పుడు దానికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేస్తారనమాట. సో రేర్ కేసులోనే. తర్వాత యాక్సెసరీ డక్స్ కి వస్తే రీటీ టెస్టిస్, వాస్ ఎఫరెన్షియా, ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్. తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా కిందకి వస్తే పెనిస్ అన్నమాట. సో టెస్టిస్, టెస్టిస్ అంటే ఏ పేర్ ఆఫ్ మేల్ గొనాడ్స్ విచ్ ప్రొడ్యూసెస్ ది స్పర్మ్స్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్స్. మీకు తెలిసిన మేల్ హార్మోన్ ఏంటి? ఆండ్రోజన్. సో ఆండ్రోజన్ అంటే మెయిన్ హార్మోన్ వచ్చి టెస్టోస్టీరోన్. ఓకే. సో విచ్ ఈస్ ఓవల్ ఇన్ షేప్, మామూలుగా ఓవల్. అదే మనకి ఫీమేల్లో అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మీకు కొంచెం కంపారిజన్ చెప్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఫీమేల్లో అయితే ఒక చిన్న ఆల్మండ్ షేప్ లో ఉంటుంది, ఇది ఇక్కడ వచ్చి ఒక ఓవల్ షేప్ లో ఉంటుంది, అది ఆల్మండ్ షేప్ లో ఉంటుంది. దీని లెంత్ 4 to 5 centimeters ఉంటుంది, విడ్త్ 2 to 3 centimeters. ఇది అప్రాక్సిమేషన్, చాలా రేర్ గానే అడుగుతారు డయామీటర్స్ ఇవన్నీ. మీరు ఉరామరీగా గుర్తుపెట్టుకోండి అంతే, ఇవి అంత క్లియర్ గా మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో సిచ్యువేటెడ్ బిలో ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ ఎ పౌచ్, ఆ పౌచ్ ని స్క్రోటమ్ అంటారు. సో స్క్రోటమ్ ఎందుకంటే మనకి 2 to 2.5 degrees బాడీ టెంపరేచర్ కంటే కూడా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మన కోర్ బాడీ టెంపరేచర్ వచ్చి 37 degrees Celsius, దానికంటే రెండంటే అరౌండ్ 35 to 34.5 degrees Celsius ఉండాలన్నమాట, అప్పుడే స్పర్మ్ ప్రొడక్షన్ జరగద్ది. దాన్నే మనం స్పర్మాటోజెనిసిస్ అంటాం. సో మామూలుగా కామన్ టర్మ్ వచ్చి గ్యామెటోజెనిసిస్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. సో టెస్టిస్ ఈస్ కవర్డ్ బై డెన్స్ కవరింగ్. సో ఈ టెస్టిస్ మీద ఒక థిక్ అయిన కవరింగ్, దీన్నే ట్యూనికా ఆల్బుజీనియా అంటారు. ఇది ట్యూనికా ఆల్బుజీనియా. సో దీని మధ్యలో వచ్చి సెప్టా ఉంటుంది, ఇక్కడ కనిపించే ఈ పార్టీషన్స్ ఏ సెప్టా అన్నమాట. సో ఒక్కొక్క టెస్టిస్ లో అరౌండ్ 250 compartments ఉంటుంది. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేస్తే 250 compartments ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే ఈ సెప్టా ద్వారా. సో ఒక్కొక్క లోబ్యూల్, ఈచ్ లోబ్యూల్లో
ఇది దీన్ని లోబ్యూల్ అంటాం అన్నమాట. ఇలా ఉండేదాన్ని ఈ కంపార్ట్మెంట్. ఒక్కొక్క లోబ్యూల్లో ఒకటి నుంచి మూడు ఎలాగంటే అలా ట్విస్ట్ అయిన ట్యూబ్యూల్స్ ఉంటాయి, వాటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం. ఆ ట్యూబ్యూల్లోనే మనకి స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క క్రాస్ సెక్షన్. సో మనకి ఇక్కడ కనిపించేవి ఇది ఇది ఒక ట్యూబ్ ని కట్ చేస్తే, అడ్డంగా కట్ చేస్తే దాని మధ్యలో ఇలా కనిపించేవి, ఇది సెర్మటోజోవా. జోవా అని ఎప్పుడైనా ఇచ్చారు అంటే దాని అర్థం అవి కదలగలవు అని. సో ఇవి సెరటోలీ సెల్స్ అనమాట. ఇవి స్పెర్మటోగోనియా. ఈ స్పెర్మటోగోనియానే మియోసిస్ కి అండర్గో అయ్యి మనకి స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో తర్వాత స్పెర్మటిట్స్, ఇవన్నీ స్పెర్మటోసైట్, స్పెర్మటిట్స్, ఇవన్నీ స్పెర్మటోగోనియా నుంచి వచ్చిన సెల్సే. ఈ స్పెర్మటోసైట్, స్పెర్మటిట్స్, స్పెర్మటోజోవా. సో మనకి మామూలుగా ఇట్ ఈస్ లైన్డ్ బై టూ టైప్స్ ఆఫ్ సెల్స్. ఒకటి మేల్ జర్మ్ సెల్స్, దాన్నే స్పెర్మటోగోనియా అంటాం. స్పెర్మటోగోనియా ఈస్ ద సెల్ విచ్ అండర్గో మియోటిక్ డివిజన్ టు ఫార్మ్ ద స్పర్మ్స్ ఫైనల్ గా. సో సెరటోలీ సెల్స్ ఆ పేర్లోనే ఉంది, ఎస్ ఫర్ ఎస్ అని గుర్తుపెట్టుకోండి. సెరటోలీ అంటే సపోర్టింగ్ సెల్స్ అని అర్థం. ఇది ఈ జర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది, సెరటోలీ సెల్స్. సో ద రీజియన్స్ అవుట్ సైడ్ ద స్పర్మ్, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కి బయట ఉండేదాన్ని ఇంటర్ స్టీషియల్ స్పేసెస్ అంటాం. అక్కడ ఉండే సెల్స్ ని